परकल్లలో बीजेपी అభ్యర్థి పూర్తిగా స్థానిక నేత అయినటువంటి కాళీప్రసాద్ మనతో ఉన్నారు అసలు ఏ అంశాల మీద ప్రచారంలోకి వెళ్తున్నారు ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు ఏ అంశాలను ప్రచార పర్వంలో తీసుకుపోతున్నారు అనేది ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అంటే పరకల్లో మీరు ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రచార ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు ఏం జరుగుతుంది గత 2 నెలలుగా నేను పరకలగా నియోజకవర్గ గ్రామాన్ని తిరుగుతున్నాను అప్పుడే నాకు అర్థమైంది ఈ పరకల నియోజకవర్గం లోపల ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు ప్రజలందరూ తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు ఈ బిఆర్ఎస్ గవర్నమెంట్ మీద అనుకోవచ్చు ఈ లోకల్ ఎమ్మెల్యే చల్ల ధర్మరెడ్డి మీద అనుకోవచ్చు అదే నేను ఆ రోజే చెప్పాను ఒక నెలల కింద ఒక పత్రికా సమావేశంలో ఈ ప్రజా వ్యతిరేకత నిరుగప్పిన నిప్పులాగా ఉంది అది ఈ రోజు ఈ జనసందోహం ఈ జనప్రవాహం చూస్తే నిజమే అనిపిస్తుంది నేను ముందే చెప్పాను ఒక్క నిన్న 5 గంటలకు నాకు పర్మిషన్ రాగానే జస్ట్ వాట్సాప్ కాల్ లో ఈ రోజు నేను ఆఫీషియల్ గా నామినేట్ చేస్తున్నానగానే ఈ ప్రవాహం చూసి నిజంగా అందరూ బహుశా బిఆర్ఎస్ నాయకులు కూడా గుండెలు పరిగెత్తుంటే వాళ్ళు అన్నారు బీజేపీకి విత్తనం ఎక్కడది అన్నారు బహుశా వీళ్ళు చూసి ఆ విత్తనం కాదు బీజేపీ మహావృక్షం అన్నారు అలాగే ఈ నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా అమరువీల జిల్లా ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది ఎందుకంటే నిజంగా న్యాయంగా ఈ పరకాల అమరవీల పేరు మీద జిల్లా కావాల్సింది కానీ దాన్ని మన చల్ల ధర్మరెడ్డి పట్టించుకోలేదు దాన్ని అట్లే ఉంది జిల్లాల విభజన జరిగినప్పుడు ఈ ఎమ్మెల్యే గారు తన ప్రైవేట్ టూర్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ జిల్లా కాలేదు ఈ విషయంలో ప్రజలు కోపంగా ఉన్నారు ఎందుకంటే ఈ రోజు పరకాల పట్టణంలో కూడా ఎక్కడ చూసినా టాయిలెట్స్ బోర్డ్స్ కనబడుతున్నాయి అలాగే ఈ కనీసం జిల్లా కాకుండా ఓ డిగ్రీ కాలేజ్ ఓ పీజీ కాలేజ్ ఓ మెడికల్ కాలేజ్ ఓ ఇండస్ట్రీ ఏదైనా వస్తే ఇక్కడ ప్రజలు బతుకులు బాగుపడతాయి అనుకున్నారు ఏమీ చేయలేదు అలాగే సంగే మండలంలో కూడా ఒక టెక్స్టైల్ పార్క్ ఉంది ఒక 100 ఎకరాలు దాన్ని టెక్స్టైల్ పార్కును తీసుకున్నారు కానీ ఇప్పటివరకు కూడా ఆ భూమిని ఇచ్చిన వారికి జాబులు ఇవ్వలేదు అలాగే భూమిని ఇచ్చిన వాళ్ళకి 100 గజాలు దాగిస్తున్నారు మీరు ప్రముఖ డాక్టర్ సేవ చేసుకోవచ్చు మరి ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు ఎందుకు పోటీ చేయాలనుకున్నారు పరకాలను ఎందుకు తీసుకున్నారు నేను నా పరకాల మట్టి వాసన అంటే నాకు ఇష్టం నేను పెరిగింది చదువుకున్నది నేను వైద్యం చేసింది అంతా పరకాలలో పడరా ప్రతి విలేజ్ల తండోపతండాలలో నా పేషెంట్లు ఉన్నారు ఎందుకంటే ఒక డాక్టర్గా నేను ఒక రోగికి మాత్రమే వైద్యం చేయగలను ఈ సమాజంలో కూరుకుపోయిన రోగాలను నయం కావాలంటే రాజకీయాల మార్గం నాకు ప్రేరణ నా దైవం బిఆర్ అంబేద్కర్ గారే బలహీన బడుగు వర్గాల వాళ్ళే రాజకీయాలకు వచ్చినప్పుడు ఈ బడుగు బలహీన వర్గాలు బతుకులు బాగుపడతారని నాకు ప్రగాఢమైన నమ్మకం మీరు ఏం చేయబోతున్నారు ఇక్కడ ఏం అభివృద్ధిని ఏది ఇంపార్టెంట్ అంశంగా తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు ప్రజలకు ముఖ్యంగా కావాల్సింది మౌలిక వసతులు అండి ముఖ్యంగా మేము కల్పించేది ఉచిత విద్య ఉచిత వైద్యం అలాగే అవసరమైన వాళ్ళందరికీ అర్హుల వాళ్ళందరికీ ఇల్లు అన్నిటికన్నా ముఖ్యం 15 ఏళ్లుగా ఇక్కడ నిరుద్యోగ యువత తెలంగాణ వస్తే మాకు ఇంటికో జాబ్ వస్తుకున్నారు అది అలాగే ఉంది డెఫినెట్గా మేము రాగానే మా బీసీ ముఖ్యమంత్రి అవుతారు ఫస్ట్ మేము జాబ్ క్యాలెండర్ ప్రకటించి సంవత్సరం లోపల 2 లక్షల జాబ్ ఇస్తామని నేను చెప్తున్నాను మా అధిష్టానం కూడా అదే చెప్పిందండి ఇది ప్రస్తుతం ఆయన చెప్తున్న దాని ప్రకారం స్థానికంగా ఉన్నటువంటి నేతగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థిగా నేను ఇక్కడ పెరిగి పుట్టి పెరిగాను కాబట్టి ఈ పరకలను అభివృద్ధి చేయడం కోసం నేను ఇందులో బరిలో దిగుతున్నాను పోటీలో ఉంటున్నాను బీజేపీ పరంగా పూర్తిగా న్యాయం చేయడం సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ పోటీలో ఉన్నానని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది మరోవైపు టీఆర్ఎస్ ఇచ్చినటువంటి హామీలు ఏవి నెరవేర్చలేదు కాబట్టి అలాగే డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నటువంటి ప్రజలు నన్ను పరకాల్లో గెలిపిస్తారు అలాగే కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది నేను సేవ చేయడానికి సాధ్యమవుతుందని చెప్తున్నారు అరుణ్ వాజిత్ అరుణ్ కుమార్ రెడ్డి వరంగల్.